హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హరివిల్లు. సో ఈరోజు మీ ముందుకు నేను ఒక కొత్త రెసిపీని షేర్ చేసుకోవడానికి వచ్చానండి. ఇది మా ఇంట్లో మేము చేసుకుంటాము. సో మీ అందరితో కూడా నాకు షేర్ చేసుకోవాలనిపించి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఏ రెసిపీ అని అనుకుంటున్నారా? చాలా ఈజీ రెసిపీ అండి, ఈజీ బ్రెడ్ టోస్ట్. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని మనము. ఇది పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతోంది అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి కావచ్చు, ఈజీ టు మేక్ అండి. అండ్ దీనిలో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈజీగా అవైలబుల్లో ఉండేవి అండ్ ఆల్సో మనకి హెల్త్కి మంచిది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేనైతే మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. అండ్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు ప్రతిదీ బాగా అర్థమవుతుంది. అండ్ మీ అందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది మనం ముందు చూసేద్దాము. సో ఫస్ట్ మనకి 1 కప్ మిల్క్ కావాలండి. అండ్ నెక్స్ట్ షుగర్, ఇది మీకు తగినంత మీరు వేసుకోండి. నేనైతే మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తాను. 2 eggs, ఘీ లేదా ఆయిల్ బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టము. అండ్ 6 బ్రెడ్ స్లైసెస్ అండి. సో నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ 6 బ్రెడ్ స్లైసెస్కి నేను చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో అయితే 8 స్పూన్స్ షుగర్ వేసుకోండి. మేమైతే 8 స్పూన్స్ వేసుకుంటున్నాము. జనరల్గా అయితే 8 స్పూన్స్ చాలు, కానీ తక్కువ షుగర్ తింటాము, తక్కువ స్వీట్ తింటాము అనుకునే వాళ్ళు తక్కువ స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అది మీకు నచ్చినట్టు, మీరు మీ టేస్ట్కి తగినట్టు మీరైతే వేసుకోండి. సో ఇప్పుడైతే ఇందులోకి బాయిల్డ్ మిల్క్ పోసేసుకుందాము. చెప్పాను కదండి 1 గ్లాస్ అంటే 1 చిన్న కప్ మిల్క్ అండి. సో దీన్ని బాయిల్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడైతే స్పూన్తో లేదా బీటర్తో బాగా మిక్స్ చేసుకోండి. అంటే మనకి షుగర్ అనేది మిల్క్లో బాగా కలిసిపోవాలి, షుగర్ షుగర్ క్రిస్టల్గా ఉండకుండా బాగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడైతే ఇందులోకి మనం 2 eggs వేసేసుకున్నాం. 2 raw eggs వేసుకోవాలండి ఈ మిల్క్ అండ్ షుగర్లోకి. సో ఇలా రా ఎగ్స్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ బాగా దాన్ని బీట్ చేసుకోవాలి. స్పూన్తో అయినా చేసుకోండి, బీటర్తో అయినా చేసుకోండి. బీటర్ లేదు అని అనుకోవద్దు, స్పూన్తో అయినా చేసుకోవచ్చు. ఎంత బాగా చేసుకోవాలి అంటే షుగర్ అన్నది బాగా మెల్ట్ అయిపోవాలండి. అండ్ ఆల్సో మిల్క్ షుగర్ ఎగ్స్ అన్నవి బాగా కలిసిపోవాలి. ఎందుకు అనేది కూడా నేను మీతో చెప్తానండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం మనము. పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం దానిలోకి కొంచెం ఘీ లేదా ఆయిల్ లేదా బటర్, అది ఆప్షనల్, మీ ఇష్టము, కొంచెం వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీలో బాగా డిప్ చేసుకోవాలండి. అంటే బ్రెడ్కి ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా పట్టాలి. అలా తీసుకున్న బ్రెడ్ స్లైస్ని మనం పాన్ పైన పెట్టుకోవాలి. అండ్ 1 more thing అండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. అండ్ అలానే లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ బ్రెడ్కి లైక్ ఘీ కానీ ఆయిల్ కానీ చుట్టూ మనం వేసుకుందాము. అండ్ అలానే బ్రేక్ అవ్వకుండా కొంచెం హీట్ ఎక్కాక మనం బ్యాక్కి తిప్పుకుందాము. ఇలా బ్రెడ్ని ఫస్ట్ టైం మనం ముందుకి వెనక్కి తిప్పుకున్నప్పుడు ఘీ అన్నది మనం ఖచ్చితంగా వేసుకోవాలి. అంటే ఘీ కానీ ఆయిల్ కానీ ఏదైనా తప్పకుండా వేసుకోవాలి, అంటే పాన్ కంటుకుపోకుండా అలానే మాడకుండా ఉండడానికి. సో వేసుకున్న తర్వాత దీన్ని ముందుకి వెనక్కి కొంచెం తిప్పుకుంటూ ఉండండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి. సో బ్రెడ్ అనేది మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి. అండ్ మనకి ఆ కుక్ అయినప్పుడు ఆ స్మెల్ అన్నది వస్తుందండి. సో ఆ స్మెల్ వచ్చి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఉంచుకొని తీసేసుకోవడమే. ఇంతే అండి, చాలా ఈజీ. సో ఇప్పుడు మనం తీసుకున్న మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా మనం సేమ్ ప్రాసెస్లో ఫాలో అవుదాము. అండ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా బ్రెడ్ అనేది బాగా డిప్ చేయాలి అని. అవునండి, అది ఎందుకు చెప్పాను అంటే బ్రెడ్ని బాగా డిప్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ మనకి బ్రెడ్కి బాగా పట్టినప్పుడు మనకి ఈ రెసిపీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అంటే బ్రెడ్ మనం తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా అలా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది. సో మనకి అలాగ రావాలి అంటే మనం బాగా డిప్ చేయాలి కన్సిస్టెన్సీలో. సో అందుకని చెప్తున్నాను. అలా అని బాగా డిప్ చేయమన్నాను కదా అని బ్రెడ్ని అలానే పెట్టేయద్దండి. బ్రెడ్ని అలానే పెడితే మనకు కన్సిస్టెన్సీలో బ్రెడ్ అనేది మెల్ట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. సో బ్రెడ్ని మీరే డిప్ చేయండి, కాకపోతే కొంచెం బాగా డిప్ చేయండి దానికి పట్టేలాగా. అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు బాగా బీట్ చేసుకోండి షుగర్ ఎగ్ మిల్క్ని అని చెప్పాను. అది ఎందుకు చెప్పాను అంటే మనం కానీ సరిగ్గా బీట్ చేసుకోకపోతే షుగర్ అన్నది క్రిస్టల్ క్రిస్టల్గా మనకి లాస్ట్లో ఉండిపోతుందండి. సో దట్ ఏమవుతుంది అంటే మనం లాస్ట్ బ్రెడ్ స్లైస్ అనేది మనం
తీసుకున్నప్పుడు డిప్ చేసినప్పుడు మనకి ఆ బ్రెడ్ స్లైస్ కి హెవీ స్వీట్ అనేది వచ్చేస్తుంది. అంటే షుగర్ అలా క్రిస్టల్ క్రిస్టల్ గా ఉండడం వల్ల అదే కనుక మనం బాగా దాన్ని మెల్ట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి అన్ని బ్రెడ్ స్లైసెస్ మంచి ఒకే టేస్ట్ వస్తుంది. సో చూసారు కదండి ఈజీ బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలి అని. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలా ఈజీ కూడా కదండి. సో తప్పకుండా మీ అందరూ కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ బ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాస్ హరివిల్లు. సో దట్స్ ఆల్ ఫర్ మై టుడేస్ బ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.